హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ద హిందూ ఎనాలసిస్ దిస్ ఈస్ ది థర్డ్ వీడియో టుడే ఈరోజు మనం హిందూ ఎనాలిసిస్ లో భాగంగా చూడబోయే ఆర్టికల్స్ ఒకసారి చూసేద్దాం ఫస్ట్ థింగ్ వచ్చేసి క్రాస్ ఎన్పిఎస్ ఆఫ్ బ్యాంక్స్ టు రైజ్ టు ఎయిట్ టు నైన్ పర్సెంట్ ఫ్రమ్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో ఇది మనకి జిఎస్ పేపర్ త్రీ కింద ఎకానమీలో భాగంగా మనం చదువుకుంటాం ఇది ఒక ఆర్టికల్ సో సెకండ్ ఆర్టికల్ కూడా బ్యాంకింగ్ కి సంబంధించింది జిఎస్ పేపర్ త్రీ కింద ఎకానమీలో భాగంగా మనం చదువుకుంటాం మూడీస్ అనేది బ్యాంకింగ్ సిస్టమ్ అవుట్లుక్ ని రైజ్ చేసింది మూడవది వచ్చేసి మీకు జిఎం రైస్ అగ్రికల్చర్ కిందకి వస్తుంది అది జిఎస్ పేపర్ త్రీ జెనెటికల్లీ మోడిఫైడ్ వెరైటీ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ కింద బయోటెక్నాలజీ కింద వస్తుంది అలాగే మనకి ఈవెన్ బయోటెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా జిఎస్ పేపర్ త్రీలోనే సో ఇది నెక్స్ట్ ఆర్టికల్ ఫోర్త్ ఆర్టికల్ వచ్చి రెడ్ టేపిజం కట్ చేయాలి అనేది ఇది మీకు గవర్నెన్స్ కిందకి వస్తుంది అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కి కూడా యూస్ఫుల్ ఆర్టికల్ ఇది సో ఈ పర్టికులర్ ఆర్టికల్ అగైన్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ టూ పాలిటీ అండ్ గవర్నెన్స్ నెక్స్ట్ వచ్చి ఇండియా ఇజ్రాయెల్ యుఏ యుఎస్ లాంచ్ క్వాడ్ ఫోరం ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అగైన్ జిఎస్ పేపర్ టూ పాలిటీ గవర్నెన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ దీని కిందకి వస్తుంది సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఆర్టికల్స్ మనం కవర్ చేస్తాం ఈ ఫైవ్ ఆర్టికల్స్ తో పాటు ఈ రోజు నేను ఆల్రెడీ ఫోర్ ఎడిటోరియల్స్ ని కవర్ చేయడం అనేది జరిగింది వై హ ఆల్రెడీ కవర్డ్ ఫోర్ ఎడిటోరియల్స్ ఫ్రమ్ టుడేస్ పేపర్ ఫైవ్ ప్లస్ ఫోర్ వచ్చి మీకు నైన్ ఆర్టికల్స్ ఆర్ గెటింగ్ కవర్ టుడే ఫోర్ ఎడిటోరియల్స్ లో మొదటిది డైలీ ఫస్ట్ మన మన ఛానల్లో ఇవాళ అప్లోడ్ అయిన ఫస్ట్ వీడియో చూడండి ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ అని ఉంటుంది అందులో సింగిల్ ఆర్టికల్ కవర్ చేస్తాం తర్వాత వీ జిస్ట్ ఆఫ్ ఎడిటోరియల్స్ అని చెప్పి నేను చేస్తాను దాంట్లో ఎనదర్ త్రీ టు ఫోర్ ఆర్టికల్స్ ఇవాళ త్రీ ఆర్టికల్స్ కవర్ చేయడం అనేది జరిగింది ఇవన్నీ కూడా ఎడిటోరియల్ పేజ్ నుంచి ఈ నాలుగు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ నాలుగుతో పాటు ఎడిషనల్ ఫైవ్ ఆర్టికల్స్ విఆర్ కవరింగ్ టుడే ఇన్ దిస్ లెక్చర్ సో డోంట్ మిస్ ఎనీ ఆఫ్ దెమ్ అన్నింటినీ డీటెయిల్డ్గా ఫాలో అవ్వండి మంచిగా నేర్చుకోండి సరిపోతుంది సో ఇవాళ స్టార్ట్ చేసే ముందు లెట్ మీ మేక్ దిస్ అనౌన్స్మెంట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ బికాస్ చాలా మంది స్టూడెంట్స్ కొత్తగా వింటూ ఉంటారు కాబట్టి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి యూపీఎస్సి కి మరియు ఆప్షనల్స్ కి ఫీజు డీటెయిల్స్ కనిపిస్తున్నాయి ఇది రివైజ్ అవుతుంది యూపీఎస్సి టెన్ థౌసండ్ ఆప్షనల్ ఫైవ్ థౌసండ్ ఫీజు పెరుగుతుంది థర్టీ ఫస్ట్ అక్టోబర్ తర్వాత అందుకని థర్టీ ఫస్ట్ అక్టోబర్ లోపు మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి అండ్ ఆల్ అవర్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ డోంట్ మిస్ దట్ ఈఎంఐ ఆప్షన్ విచ్ ఇస్ నాట్ బీయింగ్ ఆఫర్డ్ బై ఎనీ ఇన్స్టిట్యూట్ మంత్లీ మీకు గూగుల్ పేరు ఫోన్పేతో పే చేసే అవకాశాన్ని కూడా మనం కల్పిస్తున్నాం క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఎటువంటి కమిట్మెంట్ కూడా లేకుండా ఈ నెంబర్కి కాల్ చేసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్ చేసుకోండి డెమో అని టైప్ చేయండి మన వెబ్సైట్లో మీరు లాగిన్ అయ్యి డెమో అని చెప్పి టైప్ చేయండి యూ హ్యావ్ ఫ్రీ కోర్సెస్ అవైలబుల్ దేర్ వాటిలోకి ఎన్రోల్ అవ్వండి చెక్ చేయండి క్వాలిటీ చూడండి దెన్ యూ మేక్ అన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ సో ఈ రోజు మనం చూడబోతున్న ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్రాస్ ఎన్పిఎస్ ఆఫ్ బ్యాంక్స్ టు రైజ్ టు టు పాయింట్ ఫైవ్ ఎవరు అంటున్నారు ఇది క్రెసిల్ అంటుంది ఒక్కసారి మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఐ వాంట్ టు టెల్ యూ వాట్ ఈస్ ఎన్ ఎన్పిఏ ఎకానమీ మీకు చాలా ఈజీ అయిపోతుంది ఎప్పుడు మీకు టెర్మినాలజీ పైన పట్టు ఉంటే ఎన్పిఏ ఫుల్ ఫామ్ ఏంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఇందులో మూడు పదాలు ఉన్నాయి నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనే మూడు పదాలు కనిపిస్తున్నాయి బట్ వాట్ ఈస్ ఎన్ ఎసెట్ ఎన్పిఎస్ అనేది మనం ఏ పరిభాషలో మాట్లాడుతాం బ్యాంకింగ్ పరిభాషలో అంటే బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు ఒక ని మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక కి ఎసెట్స్ ఏంటి లయబిలిటీస్ ఏంటి సో బ్యాంక్ అనగానే మీకు రెండు పేర్లు వినిపిస్తాయి ఏంటా రెండు పేర్లు డిపాజిట్స్ డిపాజిట్స్ రూపంలో బ్యాంక్ దగ్గరికి మనీ అనేది చేరుతుంది మన లాంటి వాళ్ళందరం సంపాదించిన డబ్బులన్నీ కూడా బ్యాంకులో డిపాజిట్స్ చేస్తూ ఉంటాం ఆ రకంగా బ్యాంక్ చేతికి క్యాష్ వస్తుంది ఆ వచ్చిన క్యాష్నే బ్యాంక్ లోన్స్ రూపంలో డిస్బర్స్ చేస్తుంది లోన్స్ రూపంలో బ్యాంక్ దాన్ని డిస్బర్స్ చేస్తూ ఉంటుంది సో కి డిపాజిట్స్ రూపంలో మనీ వస్తుంది లోన్ రూపంలో డిస్బర్స్ చేస్తుంది లోన్ రూపంలో ఇస్తుంది మరి డిపాజిట్స్ లోన్స్ రెండు ఉన్నాయి కదా రెండిట్లో బ్యాంక్ కి లయబిలిటీ ఏది ఎసెట్ ఏది మీరు ఒకసారి ఆలోచించండి మనకు అనిపిస్తుంది అరే డిపాజిట్లు డబ్బులు వస్తున్నాయి కదా అది ఎసెట్ లోన్స్ వెళ్ళిపోతున్నాయి కదా అది లయబిలిటీ అనుకుంటామా కాదు కి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి లోన్స్ నుంచే ఎందుకంటే బ్యాంక్ లోన్ ఇచ్చినప్పుడు దానిపైన వడ్డీ వస్తుంది వడ్డీ కలిసి బ్యాంకుకి ప్రాఫిట్ వస్తుంది డిపాజిట్ల పైన బ్యాంక్ సిక్స్ పర్సెంట్ లేదా సెవెన్ పర్సెంట్ వడ్డీ ఇస్తే లోన్ల పైన బ్యాంక్ ఎంత ఛార్జ్ చేస్తుంది మనకి ఫోర్టీన్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ ఇలా ఛార్జ్ చేస్తుంది మరి సిక్స్ పర్సెంట్ వడ్డీ ఇచ్చి డిపాజిట్లు సేకరిస్తుంది ఫోర్టీన్ టు సిక్స్టీ పర్సెంట్ వడ్డీ తీసుకుని లోన్లు ఇస్తుంది ఈ రెండింటి మధ్యలో ఉన్న స్ప్రెడ్ ఏ బ్యాంక్ యొక్క ప్రాఫిట్ అంతే కదా మరి ప్రాఫిట్ రావడానికి కారణం ఏంటి లోన్ అందుకనే లోన్ మనం ఏమంటాం ఎసెట్ అని అంటాం ఎవరికి బ్యాంక్కి అదే మనకైతే మనం బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నాం అనుకోండి లోన్ మనకి అసెట్ అవుతుందా లయబిలిటీ అవుతుందా లయబిలిటీ అవుతుంది ఎందుకంటే ఆర్ లయబుల్ టు పే ద బ్యాంక్ అగైన్ మనం బ్యాంక్ దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి బ్యాంకుకు మనం కట్టేయాలి కాబట్టి లోన్ అనేది మనలాంటి ఇండివిజువల్స్ కి లేదా కార్పొరేట్స్ కి కంపెనీస్ కి వాళ్ళందరికీ కూడా అది లయబిలిటీ కానీ బ్యాంకుకి మాత్రం అది అసెట్ డిపాజిట్ అనేది మన లాంటి ఇండివిజువల్స్ అందరికి కూడా ఎసెట్ ఎందుకని మనం డబ్బులు బ్యాంక్ లో పెడితే బ్యాంక్ కూడా వడ్డీ కలిపి మనకిస్తాడు సో ఇండివిజువల్స్ కి డిపాజిట్ అనేది ఎసెట్ కానీ బ్యాంక్ కి అది లయబిలిటీ ఎందుకు బ్యాంక్ వడ్డీతో సహా తిరిగి చెల్లించాలి ఏ డిపాజిట్ అయితే సేకరిస్తుందో దానికి ఫైవ్ పర్సెంటో సిక్స్ పర్సెంటో అప్పటికున్న వడ్డీ లెక్క ప్రకారం కట్టి తిరిగి చెల్లించాలి కాబట్టి డిపాజిట్ అనేది బ్యాంక్ లయబిలిటీ లోన్ అనేది బ్యాంక్ ఎసెట్ నౌ యు హండర్స్టూడ్ వాట్ ఈస్ అన్ ఎసెట్ మరి వాట్ ఈస్ ఏ పర్ఫార్మింగ్ అసెట్ బ్యాంక్ వాడు లోన్ ఇచ్చాడు ఎగ్జాంపుల్ తీసుకుందాం ఎస్బీఐ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కి లోన్ ఇచ్చింది అనుకుందాం మరి లోన్ ఇచ్చినప్పుడు రిలయన్స్ వాళ్ళు ప్రతి నెల ఒకటో తారీఖు ఈఎంఐ అనుకోండి ఒకటో తారీఖు ఈఎంఐ అలా టైంకి కట్టేస్తున్నాడు అనుకోండి అప్పుడు ఏమంటాం ఇట్ ఈస్ ఏ పర్ఫార్మింగ్ ఎసెట్ లోన్ ఈజ్ ఎన్ ఎసెట్ అండ్ టైంకి పేమెంట్ వచ్చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ పర్ఫార్మింగ్ ఎసెట్ అంటే టైంకి ఈఎంఐ రాకపోతే మన వడ్డీ కట్టకపోతే అసలు కట్టకపోతే అప్పుడు ట్రబుల్స్ అనేవి బ్యాంకుకి మొదలవుతాయి లోన్లు ఇచ్చేటప్పుడు బాగానే ఉంటది తిరిగి తీసుకునేటప్పుడు వాళ్ళ సమయానికి ఇవ్వకపోతే మనకి సమస్యలు అనేవి మొదలవుతాయి అందుకనే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆర్బిఐ ఏం చేస్తుంది అంటే ఇట్ డస్ సంథింగ్ కాల్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ లోన్స్ లోన్స్ని క్లాసిఫై చేస్తుంది లోన్స్ని క్లాసిఫై చేస్తుంది ఒక పర్టికులర్ లోన్ అంటే ఇక్కడ ఏంటి ఎసెట్ అనుకుంటున్నాం కదా ఎసెట్ అనుకుంటున్నాం మనకి టైంకి రాలేదు పేమెంట్ అనుకుంటున్నాం ఆ పేమెంట్ డిలే అనేది జీరో నుంచి థర్టీ డేస్ అయ్యింది అనుకోండి జీరో అంటే వన్ ఏజ్ అండి ఎందుకంటే డిలే అనేది లేకపోతే ప్రాబ్లమే లేదు డిలే ఉంటే వన్ టు థర్టీ డేస్ డిలే అయితే అంటే ఈఎంఐ డేట్ దాటిపోయి వన్ టు థర్టీ డేస్ అయితే దాన్ని ఎస్ఎంఏ జీరో అని అంటారు ఎస్ఎంఏ అంటే స్పెషల్ మెన్షన్ అకౌంట్ అంటే ఇక్కడ ట్రబుల్ ఉంది వీళ్ళు టైంకి కట్టట్లేదు ఆల్రెడీ థర్టీ డేస్ వన్ టు థర్టీ డేస్ డిలే ఉంటే దాన్ని ఏమంటాం ఎస్ఎంఏ జీరో అని అంటాం థర్టీ వన్ టు సిక్స్టీ డేస్ డిలే ఉందనుకోండి అప్పుడు దాన్ని ఎస్ఎంఏ వన్ అంటారు స్పెషల్ మెన్షన్ అకౌంట్ వన్ సిక్స్టీ వన్ టు నైన్టీ డేస్ డిలే ఉందనుకోండి ఎస్ఎంఏ టూ అని చెప్పి గవర్నమెంట్ అంటుంది సారీ బ్యాంక్ క్లాసిఫై చేస్తుంది ఇలా క్లాసిఫై చేయమని ఎవరు చెప్పారు ఆర్బిఐ చెప్పింది ఎందుకు క్లాసిఫై చేయాలి అప్పుడే మనకి బ్యాడ్ లోన్స్ ఏవో తెలుస్తాయి ఈ బ్యాడ్ లోన్స్ పైన ఫోకస్ చేయడానికి కుదురుతుంది అనమాట అయితే ఎస్ఎంఏ అంటున్నాం కానీ ఇందాక మనం మాట్లాడుకుంది ఎన్పిఏ మరి ఎన్పిఏ అని చెప్పి ఒక లోన్ ఎప్పుడు అంటాము నైన్టీ డేస్ దాటిపోతే జనవరి ఫస్ట్ ఈఎంఐ కట్టాలనుకోండి ఏప్రిల్ ఫస్ట్ వచ్చేసింది అయినా సరే డబ్బులు అనుకోండి అప్పుడు అది ఎన్పిఏ కింద మారుతుంది సో నైంటీ వన్ డేస్ నుంచి వన్ ఇయర్ వరకు నైంటీ వన్ డేస్ నుంచి అప్ టు వన్ ఇయర్ అంటే నైన్టీ వన్ డేస్ అయినప్పటి నుంచి అక్కడ నుంచి వన్ ఇయర్ అనమాట ప్లస్ వన్ ఇయర్ అని రాసుకోండి నైన్టీ వన్ డేస్ ప్లస్ వన్ ఇయర్ దాన్ని ఏమంటాం అంటే మనం సబ్స్టాండర్డ్ ఎసెట్ అంటాం పేరు ఏమైంది ఇప్పుడు సబ్స్టాండర్డ్ ఎసెట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫస్ట్ జనవరి మనకి డ్యూ డేట్ అనుకోండి అక్కడికి నైన్టీ డేస్ ఎప్పుడైంది మనకి ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ నుంచి అక్కడికి వన్ ఇయర్ అయ్యింది అంటే మళ్ళీ థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు ఇది రెండు వేల ఇరవై ఒకటి అయితే రెండు వేల ఇరవై రెండు థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు ఇదేమో డ్యూ డేట్ ఫస్ట్ ఏప్రిల్ వరకు రూపాయి రాల అప్పుడు ఏమంటావు దాన్ని సబ్స్టాండర్డ్ అసెట్ అంటాం అక్కడ నుంచి ఎంత వరకు సబ్స్టాండర్డ్ అసెట్ అని అంటాం నెక్స్ట్ ఇయర్ మార్చ్ థర్టీ ఫస్ట్ మార్చి రెండు వేల ఇరవై రెండు వరకు కూడా దాన్ని సబ్స్టాండర్డ్ అసెట్ అనే అంటాము ఆ తర్వాత ఆ తర్వాత ఆఫ్టర్ దట్ ఆ టైం పీరియడ్ కూడా దాన్ని ఏమంటాం డౌట్ఫుల్ అసెట్ వీ కాల్ ఇట్ డౌట్ఫుల్ అసెట్ మరి డౌట్ఫుల్ అసెట్ కి టైం ఫ్రేమ్ ఇవ్వాల ఎన్నాళ్ళ పాటు అని చెప్పి టైం ఫ్రేమ్ ఇవ్వలేదు మరి డౌట్ఫుల్ అసెట్ అయిన తర్వాత కొన్నాళ్ళకి అంటే పేమెంట్స్ అప్పటికి రావట్లేదు అనుకోండి కొన్నాళ్ళకి ఏం జరుగుతుందంటే ఆడిట్ చేస్తారు ఈ ఆడిట్ అనేది ఆర్బిఐ వాళ్ళు చేయొచ్చు లేదా థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే ఆడిట్ ఏజెన్సీతో ఆడిట్ చేయొచ్చు ఎక్కడ ఈ లోన్ తీసుకునే కంపెనీలో అసలు వీడు పేమెంట్ చేయగలడా లేదా ఆడిట్ చేసి వీడు పేమెంట్ చేయలేడని తేల్చేశారు అనుకోండి అప్పుడు ఆ లోన్ ఏమంటారు అంటే లాస్ ఎసెట్ అని అంటాం వి కాల్ ఇట్ లాస్ ఎసెట్ ఎన్ని పేర్లు వచ్చాయి చూసారు ఇప్పుడు ఇదేమో లాస్ ఎసెట్ ఇదేమో డౌట్ఫుల్ అసెట్ ఇక్కడేమో సబ్స్టాండర్డ్ అసెట్ మరి ఎన్పిఏ ఎక్కడ ఉంది సార్ ఎస్ ఇవన్నీ కూడా ఎన్పిఏసే సబ్స్టాండర్డ్ అసెట్ కూడా ఎన్పిఏనే డౌట్ఫుల్ ఎసెట్ కూడా ఎన్పిఏనే అండ్ లాస్ ఎసెట్ కూడా ఎన్పిఏనే అంటే ఎన్పిఏని మనం ఫర్దర్ గా మూడు రకాలుగా కేటగరైజ్ చేయొచ్చు నైన్టీ డేస్ దాటిపోగానే దాన్ని మనం ఎన్పిఏ అంటాం నైన్టీ డేస్ దాటాక అక్కడ నుంచి వన్ ఇయర్ వరకు ఎన్పిఏ లో మూడు క్లాసిఫికేషన్స్ సబ్స్టాండర్డ్ ఎసెట్ డౌట్ఫుల్ ఎసెట్ లాస్ ఎసెట్ అర్థమైందా సో దిస్ ఈస్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎన్పిఎస్ సో ఈ టర్మ్స్ అన్ని మనకి ఇంపార్టెంట్ ఎస్ఎంఏ జీరో వన్ టూ అలాగే తర్వాత సబ్స్టాండర్డ్ అసెట్ డౌట్ఫుల్ ఎసెట్ అండ్ లాస్ ఎసెట్ ఈ మూడింటిని ఎన్పిఎస్ అని అంటారు దానికి ముందు స్పెషల్ మెన్షన్ అకౌంట్ అని చెప్పి అంటారు ఇక్కడతో స్టోరీ అయిపోలేదు కేర్ఫుల్ గా వినండి ఇక్కడ ఇంకో రెండు కాన్సెప్ట్స్ చెప్తాను ఈ కాన్సెప్ట్స్ అర్థమైతే గానీ మీకు ఇవాళ న్యూస్ ఐటెం అనేది అర్థం కాదు సో కేర్ఫుల్ గా అటెన్షన్ పే చేయండి ఇప్పుడు ఒక ఎన్పిఏ వచ్చినప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయో తెలుసా దే డూ సంథింగ్ కాల్డ్ ప్రొవిజనింగ్ ప్రొవిజనింగ్ అంటే అర్థం ఏంటి ఎన్పిఏ అంటే అర్థం ఏంటి నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే టైంకి డబ్బులు రావట్లేదు సో రేపు పొద్దున్న వాళ్ళు డబ్బులు ఎగ్గొట్టే అవకాశం ఉంది ఎవడైతే లోన్ తీసుకున్నాడో వాడు డబ్బులు ఎగ్గొట్టే అవకాశం ఉంది సో రేపు పొద్దున్న మనకి లాస్ వచ్చే అవకాశం ఉంది అంటే రేపు పొద్దున్న రాబోయే లాస్ కోసం ఈ రోజు మన దగ్గర ఉన్న ప్రాఫిట్ లో కొంత పోర్షన్ తీసి పక్కన పెట్టడమే ప్రొవిజనింగ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తే మూడు నెలల తర్వాత లాక్డౌన్ వస్తుంది అనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నారు మూడు నెలల తర్వాత లాక్డౌన్ వస్తుంది లాక్డౌన్ వస్తే మనకి మూడు నెలల పాటు ఆ కంపెనీ వాడు మనకి శాలరీ పే చేయడు అనుకోండి మూడు నెలల పాటు కంపెనీ వాడు శాలరీ పే చేయకపోతే మా నాన్నగారు ఏం చేస్తారు ఆ మూడు నెలలు నాకు ఆదాయం ఉండదు అందుకని చెప్పి ఈ మూడు నెలల్లో వస్తున్న ఆదాయంలో కొంత పోర్షన్ పక్కన పెడతారు ఎందుకు పెడతారు అప్పుడు ఆదాయం ఉండదు కాబట్టి ఈ డబ్బులు పనికి వస్తాయి అని అలాగే ఒక బ్యాంక్ కూడా ఫ్యూచర్ లో లాసెస్ ఇప్పుడు ఏదైతే ఎన్పిఐ అయిందో వాడు మొత్తం కట్టలేడు ఎగ్గొట్టే అవకాశం ఉంటాయి లాస్ అయ్యే అవకాశం ఉంటది సో ఫ్యూచర్ లాసెస్ ని దృష్టిలో పెట్టుకొని కరెంట్ ప్రాఫిట్స్ ప్రస్తుతం వాళ్ళకు వస్తున్న ప్రాఫిట్స్ లో కొంత మనీని సెపరేట్ చేస్తారు సెపరేట్ సమ్ మనీ ఎంత మనీ సెపరేట్ చేయాలని ఆర్బిఐ గైడ్ లైన్స్ ఉంటాయి అది ఎసెట్ క్వాలిటీ బట్టి స్టాండర్డ్ ఎసెట్ అయితే ఇంత పర్సెంట్ పక్కన పెట్టండి డౌట్ఫుల్ ఎసెట్ ఇప్పుడు హండ్రెడ్ క్రోర్ లోన్ అనుకోండి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను హండ్రెడ్ క్రోర్ లోన్ సబ్సానెడ్ అసెట్ అనుకోండి ఆర్బిఐ గైడ్ లైన్స్ ప్రకారం టెన్ పర్సెంట్ పక్కన పెట్టాలన్నారు అనుకోండి సో టెన్ క్రోర్స్ ఆ బ్యాంక్ ప్రెజెంట్ ప్రాఫిట్ లో పక్కన పెట్టేస్తుంది పక్కన పెట్టమంటే అర్థం ఏంటి ఈ మనీని ప్రాఫిట్ కింద డిక్లేర్ చేయకూడదు ఈ మనీని వేరే ఏ కంపెనీకి లోన్ రూపంలో ఇవ్వకూడదు ఓన్లీ పక్కన పెట్టి ఉంచాలి ఇది దీని యొక్క కథ అలాగే డౌట్ఫుల్ అసెట్ అనుకోండి అంటే డౌట్ఫుల్ అసెట్ అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ త్రీ మంత్స్ అయిపోయింది అంటే వచ్చే అవకాశం ఇంకా తగ్గిపోయింది అంటే లాస్ వచ్చే అవకాశం ఇంకా పెరిగింది సో ఆర్బిఐ మైట్సే ఫిఫ్టీ పర్సెంట్ పక్కన పెట్టండి అని చెప్పొచ్చు ఎందుకంటే వన్ ఇయర్ త్రీ మంత్స్ దాటిపోయింది డబ్బులు రావట్ల అప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులు అంటే వంద కోట్లు యాభై కోట్లు పక్కన పెట్టాల్సి వస్తుంది అదే లాస్ అసెట్ అయిపోయింది అనుకోండి లాస్ అసెట్ అయిపోతే ఇంక మరి డబ్బులే రావు సో హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రెజెంట్ ప్రాఫిట్ నుంచి పక్కన పెట్టేయాలి ఈ పక్కన పెట్టే అమౌంట్ ఏమంటారమ్మా ప్రావిజనింగ్ అమౌంట్ అని చెప్పి అంటాం ప్రావిజనింగ్ గురించి ఎందుకు చెప్తున్నానో నేను అర్థం చేసుకోవాలి ఎందుకంటే గ్రాస్ ఎన్పిఏ అంటే టోటల్ ఎన్పిఎస్ అన్నింటినీ కలిపితే గ్రాస్ ఎన్పిఏస్ అంటారు దీంట్లోంచి ఎంత అమౌంట్ అయితే మనం ప్రాఫిట్ లోంచి పక్కన పెట్టేసామో దాన్ని ఏమంటాం ప్రావిజనింగ్ అమౌంట్ అంటాం గ్రాస్ ఎన్పిఎస్ లోంచి ప్రోవిజనింగ్ తీసేస్తే వచ్చేది నెట్ ఎన్పిఏ ఈ పదాలు మీకు ఆర్టికల్స్ లో కనిపిస్తాయి సో గ్రాస్ ఎన్పిఏ అంటే ఏంటి నెట్ ఎన్పిఏ అంటే ఏంటో కూడా మీకు తెలియాలి ఐ హోప్ యు హండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్ ఇంకా న్యూస్ లో ఇంకొక కాన్సెప్ట్ కూడా వచ్చింది అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లోన్ రీస్ట్రక్చరింగ్ అని చెప్పి కొన్నిసార్లు మనం న్యూస్ లో చూస్తూ ఉంటాం రీస్ట్రక్చరింగ్ లోన్ రీస్ట్రక్చరింగ్ అంటే అర్థం ఏంటి ఇప్పుడు లేటస్ ఏ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉంది ఎస్బీఐ ఉంది ఎస్బీఐ వాడు రిలయన్స్ వాడికి ఏమో వంద కోట్ల అప్పు ఇచ్చాడు అనుకోండి రిలయన్స్ వాడేమో అనేబుల్ టు పే టైంకి పే చేయలేకపోతున్నాడు సో ఇదేమవుతుంది ఎన్పిఏ కింద మారిపోయింది అయితే కొన్నిసార్లు ఏం చేస్తారంటే రిలయన్స్ మంచి కంపెనీయే టెంపరీగా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఎన్పిగా మారింది కదా వాళ్ళ మీద కేసులు పెట్టేసి కోర్టుకు లాగడం ఇవన్నీ వద్దు టెంపరీగా ఫేస్ చేస్తున్నారు కాబట్టి మరొకసారి కూర్చొని మాట్లాడుకుందాం అని ఇద్దరు మళ్ళీ కూర్చొని మాట్లాడుకున్నారు అనుకోండి దాని లోన్ రీస్ట్రక్చర్ అంటాం కూర్చొని మాట్లాడుకోవడం అంటే అర్థం ఏంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ని మార్చుకోవడం టర్మ్స్ అండ్ కండిషన్స్ ని మార్చుకోవడం ఇంత ముందు క్వార్టర్లీ పేమెంట్ చేశారనుకోండి సరే క్వార్టర్లీ వద్దు మంత్లీ చేయండి ఇంత ముందు ఫిఫ్టీన్ పర్సెంట్ వడ్డీ ఉంది అనుకోండి సరే ఫిఫ్టీన్ పర్సెంట్ మీరు పే చేయలేకపోతున్నారు థర్టీన్ పర్సెంట్ పే చేయండి ఇంత ముందు ఫైవ్ ఇయర్స్ లోపు రీపేమెంట్ చేయాలని ఉందనుకోండి సరే ఫైవ్ ఇయర్స్ మీరు చేయలేకపోతున్నారు మేము టెన్ ఇయర్స్ ఇస్తాం స్లోగా కొంచెం కొంచెం అమౌంట్ పే చేసుకోండి ఇలా కూర్చొని మళ్ళీ మాట్లాడుకోవడం ఏమంటాం లోన్ రీస్ట్రక్చరింగ్ అని చెప్పి అంటాం ఒకసారి రీస్ట్రక్చర్ చేస్తే దాన్ని ఎన్పిఏ అని చెప్పి మనం అనకూడదు ఎందుకంటే రీస్ట్రక్చరింగ్ అయిపోయిందిగా ఇంకా తక్కువ అమౌంట్ ఈఎంఐ కట్టారు అది కట్టేస్తా అంటున్నాడు మరి ఎందుకు ఎన్పి అనాలి సో ఎన్పిఎస్ లో కొన్ని రీస్ట్రక్చరింగ్ చేసేస్తే మరి ఇంకా వాటిని ఎన్పిఎస్ అని చెప్పి అనం అందుకనే ఇంకొక పదాన్ని వాడతారు స్ట్రెస్ డెసెట్స్ అని స్ట్రెస్ డెసెట్స్ లో మీకు రెగ్యులర్ ఎన్పిఎస్ ఉంటాయి ప్లస్ రీస్ట్రక్చర్డ్ లోన్స్ కూడా ఉంటాయి వీటన్నిటిని కలిపి స్ట్రెస్ డెసెట్స్ అనే పదాన్ని న్యూస్ లో ఉపయోగిస్తూ ఉంటారు ఐ హోప్ యువ్ అండర్స్టూడ్ దిస్ మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయండి అవసరం అయితే చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ ఆర్టికల్ చూద్దాం గ్రాస్ ఎన్పిఎస్ అన్నాం గ్రాస్ ఎన్పిఎస్ అంటే ఏంటి ఎన్పిఎస్ మైనస్ ప్రావిజనింగ్ సారీ అన్ని కలిపి ఎన్పిఎస్ నెట్ ఎన్పిఎస్ అంటే దీంట్లోంచి ప్రొవిజనింగ్ అమౌంట్ తీసేస్తే నెట్ ఎన్పిఎస్ అవుతాయి ఇవేమో సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉండేది ఒకప్పుడు ఇప్పుడేమో ఎయిట్ టు నైన్ పర్సెంట్ కి పెరగబోతోంది అని క్రిసిల్ వాళ్ళు అంటున్నారు క్రిసిల్ ఈజ్ ఏ రేటింగ్ ఏజెన్సీ బ్యాంకులకి రేటింగ్ ఇస్తుంది అలాగే కంపెనీస్ కి రేటింగ్ ఇస్తుంది క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనమాట క్రెడిట్ రేటింగ్ అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఏంటి వాళ్ళ ఫైనాన్షియల్స్ అన్నిటిని చూసి ఇచ్చే రేటింగ్ ని రేటింగ్ ఇచ్చే ఏజెన్సీని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అంటారు ఇంకొక ఆర్టికల్ డీటెయిల్ గా మాట్లాడదాం అయితే ఇక్కడ ఇంకా ఏ విషయాలు అంటున్నారు ఎన్పిఎస్ అని పెరుగుతున్నాయి అని చెప్పారు ఒకటి ఇంకా ఏ సెగ్మెంట్లు ఎక్కువగా పెరుగుతున్నాయి రిటైల్ ఎంఎస్ఎంఈస్ టు కంట్రిబ్యూట్ మోర్ టు స్ట్రెస్ అసెట్స్ ఎంఎస్ఎంఈస్ అంటే ఏంటి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ రిటైల్ అంటే మన లాంటి వాళ్ళం నార్మల్ కార్పొరేట్ లో కంటే కూడా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ లో స్ట్రెస్ అసెట్స్ అనేవి ఎక్కువగా ఉండబోతున్నాయని చెప్పి ఈ ఆర్టికల్ స్పెసిఫిక్ గా చెప్తోంది అయితే గవర్నమెంట్ కొన్ని యాక్షన్స్ తీసుకుంటుంది ఏంటది రీస్ట్రక్చరింగ్ కోవిడ్ నైన్టీన్ రిలీఫ్ లో భాగంగా రీస్ట్రక్చరింగ్ చెప్పింది నాకు చెప్పాను లోన్ రీస్ట్రక్చరింగ్ కాన్సెప్ట్ మీకు చెప్పాను అది ఒకటి ఇంకా ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అనేది తీసుకొచ్చింది ఈ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అంటే అర్థం ఏంటంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకోండి ఇక్కడేమో బ్యాంక్స్ ఉన్నాయి ఇక్కడేమో ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ ఉన్నాయి గవర్నమెంట్ ఏమంటుంది మీరు ఎంఎస్ఎంఈస్ కి లోన్ ఇవ్వండి యు గివ్ దెమ్ లోన్ యు గివ్ దెమ్ లోన్ ఇవ్వండి ఈ లోన్ కి నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉంటాను అర్థమైందా మీరు కి ఇచ్చే లోన్ కి నేను గ్యారంటీ ఉంటాను గవర్నమెంట్ గవర్నమెంట్ గ్యారెంటీ ఉంటే ఏంటి అడ్వాంటేజ్ ఒకవేళ ఎంఎస్ఎంఈ కట్టకపోయినా సరే గవర్నమెంట్ కట్టారు సో అలా ఆ లోన్ ఫెయిల్ అయ్యే అవకాశమే లేదు ఇలాంటిది ఎందుకు తీసుకొచ్చింది గవర్నమెంట్ లాస్ట్ టైం కోవిడ్ నైన్టీన్ టైంలో తీసుకొచ్చింది అంటే ఆ ఎంఎస్ఎంఈస్ ని ప్రొటెక్ట్ చేయడానికి బ్యాంక్లు ఏం చేస్తాయంటే ఎంఎస్ఎంఈస్ కి లోన్స్ ఇవ్వడం మానేసాయి వీళ్ళు కడతారా కట్టరా అని చెప్పి పూర్తిగా లోన్స్ ఇవ్వడం మానేసాయి పూర్తిగా లోన్స్ ఇవ్వడం మానేస్తే వాళ్ళ గ్రోత్ ఆగిపోతుంది వాళ్ళు సఫర్ అవుతారు అందుకని బ్యాంక్స్ ని ఎన్బిఎఫ్సీస్ ని ఎంకరేజ్ చేయడం కోసం గవర్నమెంట్ ఏం చెప్పిందంటే మీరు వాళ్ళకి లోన్ ఇవ్వండి నేను భరోసా ఉంటాను నేను గ్యారంటీ ఉంటాను మీరు ఎందుకు వర్రీ అవుతున్నారు ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది సో గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇచ్చినప్పుడు లోన్ ఇవ్వడానికి ఏంటి సమస్య ఏ సమస్య లేదు కాబట్టి వీళ్ళు లోన్స్ ఎక్స్టెండ్ చేస్తారు అందుకని ఇలాంటి కార్యక్రమాల వల్ల ఈ ఎన్పిఎస్ అనేవి తగ్గాయి లేకపోతే ఇంకా ఎక్కువగా ఉండేవి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఇంకో డేటా పాయింట్ ఏంటంటే రిటైల్ మరియు ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ అనేది ఫార్టీ పర్సెంట్ ఆఫ్ బ్యాంక్ క్రెడిట్ దాంట్లోనే ఉంది బ్యాంక్ క్రెడిట్ అంటే అర్థం ఏంటి బ్యాంక్ ఇచ్చే అప్పు దాని క్రెడిట్ అంటాం అందులో ఫార్టీ పర్సెంట్ దేనికి వెళ్తుందంటే రిటైల్ సెగ్మెంట్ కి మరియు ఎంఎస్ సెగ్మెంట్ ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ కి వెళుతుంది ఈసారి పెరగబోతున్నాయి ఇంకా హయ్యర్ ఎన్పిఎస్ చూడబోతున్నాం అని చెప్పి ఈ డిప్యూటీ రేటింగ్ ఆఫీసర్ అంటున్నారు ఇంకొక ఆస్పెక్ట్ కూడా మనం చూడాలి రైట్ ఆఫ్ అనే కాన్సెప్ట్ వచ్చింది రైట్ ఆఫ్ అంటే అర్థం ఏంటి ఇందాక లాస్ ఎసెట్ అని చెప్పాను మీకు కేర్ఫుల్ గా ఒకటి అబ్జర్వ్ చేయండి వంద కోట్ల లోను లాస్ ఎసెట్ అని డిక్లేర్ చేశారనుకోండి ఆ కంపెనీ ఆ బ్యాంక్ వాడు వంద కోట్లు ఏం చేయాలి ప్రావిజనింగ్ చేయాలి ప్రావిజనింగ్ చేయాలి కి బ్యాలెన్స్ షీట్ ఉంటుంది బ్యాలెన్స్ షీట్ లో ఒకవైపు ఎసెట్స్ ఇంకోవైపు లయబిలిటీస్ ఉంటాయి ఎసెట్స్ లో ఇప్పుడు ఈ వంద కోట్ల లోన్ ఉందనుకోండి ఈ వంద కోట్లు ఇక్కడ కనిపిస్తుంది ఎసెట్లో అన్ఫార్చునేట్లీ ఈ వంద కోట్లు వస్తుందా రాదు ఈ వంద కోట్లు రాదు అని చెప్పి మనం పక్కన ఒక వంద కోట్లు ప్రొవిజనింగ్ చేస్తున్నాం ఇది అన్ అన్ఫార్చునేట్లీ మనకేమి ఇక్కడ ఎసెట్ లో కనిపిస్తుంది కానీ వస్తుందా అంటే రాదు వస్తుందా అంటే రాదు ప్లస్ ఈ వంద కోట్ల ఎసెట్ కింద చూపినంతకాలం మనం ఇక్కడ ప్రొవిజనింగ్ అనేది చేస్తూ ఉండాలి అందుకని ఏం చేస్తాయి అంటే బ్యాంక్స్ కొన్నాళ్ళు అయ్యాక రైట్ ఆఫ్ చేస్తాయి రైట్ ఆఫ్ అంటే ఈ ని బ్యాంకు అకౌంట్స్ నుంచి కంప్లీట్ గా తీసేస్తాయి దే విల్ క్రాస్ ఇట్ ఎప్పుడైతే మీ బ్యాంక్ అకౌంట్ లోంచి అంటే వాళ్ళు మెయింటైన్ చేస్తున్న అకౌంట్స్ లోంచి దీన్ని తీసేసారో దాన్ని రైట్ ఆఫ్ అంటారు రైట్ ఆఫ్ చేయడం వల్ల బ్యాంక్ ఉపయోగం ఏంటంటే ఇది ఎసెట్ కింద మరి చూపించట్లేదు కాబట్టి ప్రొవిజనింగ్ చేయాల్సిన అవసరం లేదు మీరు అది ఎసెట్ అయితేనే కదా ఎన్పిఏ అవుతుంది ఎన్పిఏ అయితేనే కదా ప్రొవిజనింగ్ చేయాలి అది ఎసెట్ కిందే మనం చూపించాల్సిన అవసరం లేదు అంటే మనం ప్రొవిజనింగ్ చేయాల్సిన అవసరం లేదు రైట్ ఆఫ్ చేయడం వల్ల బ్యాంకులకు ఉన్న ఉపయోగం అది రైట్ ఆఫ్ చేయడం వల్ల కూడా అంటే ఎన్పిఎస్ ఉన్న వాటికంటే తక్కువ లాగా కనిపిస్తాయి ఎందుకంటే నువ్వు చాలా చాలా రైట్ ఆఫ్ చేస్తావు తీస్తావు అకౌంట్స్ లో నుంచి చాలా మంది డౌట్ వస్తుంది సార్ రైట్ ఆఫ్ చేస్తే మరి ఆ అప్పు తీసుకున్నండి పూర్తిగా వదిలేసినట్టేనా సార్ అని అడుగుతారు లేదు లేదు దానికి దీనికి సంబంధం లేదు నువ్వు ప్యారలల్ గా ఎవరైతే మనకు అప్పు తీసుకున్నాడో వాడి మీద కేసులు పెట్టచ్చు గవర్నమెంట్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ రప్ట్సైకోడ్ అని చెప్పి సర్ఫేసీ యాక్ట్ అని చెప్పి రకరకాల చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలను ఉపయోగించి వాళ్ళ వెంట మనం పడవచ్చు దానికి దీనికి సంబంధం లేదు రైట్ ఆఫ్ చేసి కూడా మనం వాళ్ళ వెంట లీగల్ గా ప్రొసీడ్ అవ్వవచ్చు దాంట్లో ఎటువంటి అడ్డంకి లేదు వీటి గురించి మనం వేరే ఆర్టికల్ డీటెయిల్డ్ గా చదువుకుందాం అర్థమైంది రైట్ ఆఫ్ చేయడం వల్ల ఏమవుతుంది ఎన్పిఎస్ కూడా తక్కువ లాగా కనిపిస్తాయి ఒకవేళ రైట్ ఆఫ్ చేయకపోయి ఉంటే ద నెంబర్స్ ఇక్కడ చూడండి ద నెంబర్స్ వుడ్ హావ్ ట్రెండెడ్ ఈవెన్ హైయర్ రైట్ ఆఫ్ చేశాం కాబట్టి నెంబర్స్ తక్కువ లాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఒక వెయ్యి కోట్ల లోన్స్ రైట్ ఆఫ్ చేస్తారనుకోండి మరి లిస్ట్ లో కనపడుతుంది అది కూడా చెప్పారు అనమాట సో దిస్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్ నెక్స్ట్ మీరు చూడాల్సిన ఆర్టికల్ వచ్చేసి అగైన్ బ్యాంకింగ్ సిస్టమ్ గురించే ఇందులో దేర్ ఈస్ దిస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కాల్డ్ మూడీస్ మూడీస్ అనేది ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రెడిట్ రేటింగ్ అనే పదాన్ని మళ్ళీ మళ్ళీ వాడుతున్నాను సో కేర్ఫుల్ గా వినండి క్రెడిట్ రేటింగ్ అయితే ఇక్కడ క్రెడిట్ రేటింగ్ పరంగా ఇవ్వలేదు కానీ క్రెడిట్ అంటే అప్పు క్రెడిట్ రేటింగ్ అంటే అప్పు ఇవ్వవచ్చా లేదా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను యుల్ అండర్స్టాండ్ వాట్ ఎ క్రెడిట్ రేటింగ్ ఇస్ ఊర్లో మన పల్లెటూరులో చూడండి మనీ లెండర్స్ ఉంటారు ఉంటారా ఉండరా ఉంటారు మనీ లెండర్స్ దగ్గర ఏముంటుంది మనీ ఉంటుంది వీళ్ళు ఎవరికి లోన్లు ఇస్తారు ఇండివిజువల్స్ కి లోన్స్ ఇస్తూ ఉంటారు ఎటువంటి లోన్స్ వాళ్ళ దగ్గర ఏవో తాకట్టు పెట్టుకొని లేకపోతే తాకట్టు పెట్టుకుని నమ్మకంతో లోన్స్ ఇస్తూ ఉంటారు ఇతను అస్ ఏ రామారావు రామారావు వచ్చేసి లెటర్స్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇద్దరే తీసుకుందాం ముగ్గురు ఎందుకు ఇతను వచ్చేసి కృష్ణారావు కృష్ణారావు వచ్చేసి డైలీ లేబర్ ఉద్యోగాలు లేవు డైలీ లేబర్ ఏ రోజుకు ఆ రోజు పొట్టకూడి కోసం పనిచేస్తూ ఉంటాడు కృష్ణారావు అనుకోండి ఇప్పుడు రామారావు మనీ లెండర్ దగ్గరికి వచ్చాడు మనీ లెండర్ ఎవరు లేటస్తే రాధా ఒక అమ్మాయి అనుకోండి ఎప్పుడు అబ్బాయిల పేర్లు ఎందుకు ఈ అమ్మాయి మనీ లెండర్ రాధా దగ్గరికి రామారావు వచ్చాడు కృష్ణారావు కూడా వచ్చాడు ఇద్దరు కూడా వన్ లాక్ రూపీస్ కావాలి నాకు అప్పు కావాలని చెప్పి అడిగారు ఇప్పుడు రాధ వీళ్ళిద్దరిలో రాధ దగ్గర వన్ లాకే ఉంది ఇద్దరులో ఎవరికి ఇస్తుంది మీరు చెప్పండి ఆలోచించండి ఒకసారి ఆబ్వియస్ గా రామారావుకి ఇస్తుంది ఎందుకు రామారావుకి ఇస్తుంది అతను గవర్నమెంట్ ఎంప్లాయీ అతని దగ్గర స్టేబుల్ ఇన్కమ్ అనేది ఉంటుంది అంటే నువ్వు ఇచ్చే డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కృష్ణారావుకి ఇస్తే తిరిగి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆయన డైలీ లేబరర్ కట్టగలుగుతాడో లేదో చెప్పలేము సో రాధా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరిలో క్రెడిట్ రేటింగ్ ఎవరికి ఎక్కువగా ఉంది అంటే రామారావు రేటింగ్ ఎక్కువ ఉంది క్రెడిట్ రేటింగ్ అంటే అర్థమైంది ఇప్పుడు అప్పు తీసుకోగలిగే కెపాసిటీ ఎవరికి అప్పు ఎక్కువ ఇవ్వచ్చు అనేది క్రెడిట్ రేటింగ్ ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇది ఎస్బీఐ ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉంది రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఉంది రెండు కంపెనీస్ ఉన్నాయి ఇదేమో ముఖేష్ అంబా అనేది ఇదేమో అనిల్ అంబా అనేది ఇప్పుడు ముఖేష్ అంబానీ కంపెనీకి ఏమో ట్రిపుల్ ఏ రేటింగ్ ఉంది క్రెడిట్ రేటింగ్ చాలా బాగుంది దీనికి ఏమో బి మైనస్ లేదా బీబీ మైనస్ రేటింగ్ ఉంది దీని అర్థం ఏంటి ఎవరిస్తారు ఈ రేటింగ్ డొమెస్టిక్ గా మనకి క్రిసిల్ అనే కంపెనీ ఇస్తుంది కేర్ అనే కంపెనీ ఇస్తుంది ఈ కంపెనీస్ ఏం చేస్తాయి క్రెడిట్ రేటింగ్ ఇస్తాయి ఎలా ఇస్తాయి వాళ్ళ ఫైనాన్షియల్స్ ని స్టడీ చేస్తాయి వీళ్ళకి లాస్ వస్తుందా లాభం వస్తుందా వాళ్ళు ఎటువంటి ఇండస్ట్రీలో ఉన్నారు ఆ ఇండస్ట్రీ బాగుందా బాగాలేదా చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసి వీళ్ళకి క్రెడిట్ రేటింగ్ ఇస్తారు ఎక్కువ క్రెడిట్ రేటింగ్ ఉంటే అర్థం ఏంటి వాడికి డబ్బులు ఇస్తే సేఫ్గా నీకు తిరిగిస్తాడు ఎన్పిఏగా అయ్యే అవకాశం ఉండదు క్రెడిట్ రేటింగ్ తక్కువగా ఉంటే అర్థం ఏంటి వాడికి డబ్బులు ఇస్తే తిరిగి వస్తాయి లేదన్న గ్యారెంటీ ముందు వాటితో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది మరి బ్యాంక్ అప్పుడు ఏం చేస్తుంది క్రెడిట్ రేటింగ్ బాగుండే వాళ్ళకి తక్కువ వడ్డీకి ఇస్తుంది బాగాలేని వాడికి రిస్క్ ఎక్కువ కదా వడ్డీ ఎక్కువ ఇస్తుంది ఇక్కడ మనీ లెండర్ కూడా అంతే రాధా రామారావుకి రూపాయి పావలా వడ్డీకి ఇస్తే కృష్ణారావుకి రెండు రూపాయల లోపు నేను ఇవ్వను అంటారు ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంది రిస్క్ ఎక్కువ ఉండే చోట వడ్డీలు పెరుగుతాయి కొన్నిసార్లు అసలు ఇవ్వని కూడా ఎవరు ఇది కదనమాట సో ఈ మూడీస్ ఏం చేస్తుంది అంటే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా క్రెడిట్ రేటింగ్ ఇస్తుంది ఇండియాకి అమెరికాకి అన్ని దేశాలకి క్రెడిట్ రేటింగ్ ఇస్తుంది అంటే ఆ దేశంలో అప్పులు ఎలా ఉన్నాయి దేశం యొక్క జీడిపి గ్రోత్ ఎలా ఉంది అన్నిటిని చూసి రేటింగ్ ఇస్తుంది ఈ రేటింగ్ వల్ల ఏంటి ఉపయోగం ఇండియా యొక్క క్రెడిట్ రేటింగ్ బాగుంది అనుకోండి విదేశీ పెట్టుబడిదారులు మన దేశంలో ఇన్వెస్ట్ చేయడానికి వస్తారు వేరే బ్యాంకులు ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు వరల్డ్ బ్యాంకు ఐఎంఎఫ్ లాంటివి మనకి లోన్స్ ఎక్స్టెండ్ చేయడానికి ముందుకు వస్తాయి క్రెడిట్ రేటింగ్ బాగుంటాయి బాగలేకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ మారిపోతాయి రిస్క్లు ఎక్కువగా పెరిగిపోతాయి అనమాట అది ఈ క్రెడిట్ రేటింగ్స్ యొక్క కథ ఇది మూడీస్ యొక్క కథ అయితే ఇక్కడ క్రెడిట్ రేటింగ్ ఇవ్వాలి మూడీస్ మూడీస్ ఏం చెప్పిందంటే మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ లుక్ ని స్టేబుల్ అని అప్డేట్ చేసింది ఇంతకు ముందు నెగిటివ్ అని ఉండేది దాని స్టేబుల్ అని చెప్పి చెప్తుంది ఎందుకని సైటింగ్ మోడరేట్ డిటెలరేషన్ ఆఫ్ అసెట్ క్వాలిటీ సిన్స్ ది ఆన్సెట్ ఆఫ్ ద పాండమిక్ అండ్ లైక్లీ పికప్ ఇన్ ద క్రెడిట్ గ్రోత్ విత్ ఎకనామిక్ రికవరీ రికవరీ అనేది బాగా పికప్ అవుతుంది ఎకనామిక్ రికవరీ అనేది కనిపిస్తోంది రెండోది పాండమిక్ సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత కూడా లోన్ క్వాలిటీ అంతగా తగ్గలేదు ఇంతకు ముందు బాగా ఎక్కువగా ఎన్పిఎస్ గా మారిపోయి ఈ సారి అంతగా తగ్గలేదు సో కాబట్టి మనకి మీ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది బానే ఉండబోతోంది ఇంతకుముందు బాగుండదు నెగిటివ్ అని చెప్పింది కాస్త ఇప్పుడు స్టేబుల్ గా ఉండబోతుంది కూడా చెప్తోంది ఇంకా మూడీస్ ఏమంటుంది అంటే జీడిపి గ్రోత్ అనేది నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉండబోతోంది ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉండబోతుంది కూడా చెప్తుంది అలాగే ఎకనామిక్ యాక్టివిటీలో ఉన్న పికప్ అనేది క్రెడిట్ గ్రోత్ని డ్రైవ్ చేస్తుంది అని కూడా చెప్తుంది క్రెడిట్ గ్రోత్ అంటే ఏంటి బ్యాంక్స్ ఇచ్చే లోన్స్ అమౌంట్ ఆఫ్ లోన్స్ పెరగబోతాయి ఈ సంవత్సరం ఇచ్చే లోన్ కంటే నెక్స్ట్ ఇయర్ ఇచ్చేది ఇంకా ఎక్కువ అవుతుంది లెట్స్ ఇప్పుడు ఈ సంవత్సరం వన్ ల్యాక్ క్రోర్ లోన్లు ఇచ్చారు అనుకోండి టెన్ పర్సెంట్ పెరిగిందంటే అర్థం ఏంటి నెక్స్ట్ ఇయర్ వన్ పాయింట్ వన్ ల్యాక్ క్రోర్స్ ఇస్తున్నట్టు క్రెడిట్ గ్రోత్ అంటే అర్థం ఏంటి ఇస్తున్న లోన్స్ యొక్క అమౌంట్ నెంబర్ ఆఫ్ లోన్స్ కావచ్చు ఓవరాల్ అమౌంట్ అనేది పెరుగుతుందని కూడా చెప్తుంది అయితే ప్రాబ్లమ్స్ అన్ని ఏం చెప్తున్నాయి అంటే రెండు మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది వీక్ కార్పొరేట్ ఫైనాన్షియల్స్ కార్పొరేట్ కంపెనీస్ యొక్క ఫైనాన్షియల్స్ ఇంతకుముందు వీక్ గా ఉండేవి ఫండింగ్ సరిగ్గా ఉండేది కాదు ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ ఫ్యాక్టర్స్ అవన్నీ కూడా తగ్గాయి ఈ రిస్క్లు కూడా ఇప్పుడు తగ్గాయి ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ లోన్స్ కూడా పెరిగింది వాళ్ళు డబ్బులు కూడా బాగా పే చేస్తున్నారు ఇప్పుడు అని చెప్పి ఓవరాల్ గా అవుట్లుక్ నెగిటివ్ నుంచి స్టేబుల్ కి అప్గ్రేడ్ చేసింది సో థర్డ్ ఆర్టికల్ ఆఫ్ ద డే వచ్చేసి ఇయు యూరోపియన్ యూనియన్ ఫుడ్ రీకాల్ లింక్ టు జిఎం రైస్ ఫ్రమ్ ఇండియా ఫుడ్ రీకాల్ అంటే అర్థం ఏంటంటే మీరు యూరోపియన్ వాళ్ళు ఏం చూడండి యూరోపియన్ కమిషన్ వాళ్ళు యూరోపియన్ కమిషన్ యొక్క ర్యాపిడ్ అలర్ట్ సిస్టమ్ ఏం చేసిందంటే యూరోప్లో అక్రాస్ యూరోప్ చాలా బ్యాచ్ అంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు కదా ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకునే రైస్ వేరియంట్స్ లో జెనెటికల్లీ మోడిఫైడ్ ఉంది ఫ్లోర్ ఫ్లోర్ అంటే అర్థం ఏంటి పిండి బియ్య పిండి రైస్ ఫ్లోర్ విత్ జెనెటికల్లీ మోడిఫైడ్ కంటామినేషన్ ఉంది అది ఇండియా నుంచి ఆరిజినేట్ అయ్యింది అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఇండియా నుంచి ఆరిజినేట్ అయింది అంటే ఇండియాలో జెనెటికల్లీ మోడిఫైడ్ రైస్ ఉత్పత్తి చేస్తున్నారు ఆ విషయం మనకు చెప్పలేదు అదేమో ఎక్స్పోర్ట్ చేస్తారు దాని నుంచి తయారైన పిండి ఇక్కడ ఉంది ఇది మనం యాక్సెప్టబుల్ కాదు అని చెప్పి వాళ్ళు అన్నారు అయితే గవర్నమెంట్ ఏం చెప్పింది జిఎం రైస్ ఈజ్ నాట్ గ్రోన్ కమర్షియల్లీ ఇన్ ఇండియా లెట్ ఎ లోన్ ఎక్స్పోర్టెడ్ అసలు ఇండియాలో జిఎం రైస్ అనేది మనం గ్రో చేయట్లేదు మరి గ్రో చేయనప్పుడు ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాం అనేది క్వశ్చన్ సెకండ్ థింగ్ అసలు వాట్ ఈస్ జెనెటికల్లీ మోడిఫైడ్ రైస్ అసలు జిఎం క్రాప్ అంటే అర్థం ఏంటి రైస్ సంగతి పక్కన పెట్టండి అసలు జెనెటికల్లీ మోడిఫైడ్ రైస్ అంటే ఏంటి చూడండి ఇక్కడ రాశారు క్లియర్ గా ఎ క్రాప్ విచ్ హాస్ ఏ జీన్ ఆర్టిఫిషియల్లీ ఇన్సర్టెడ్ ఇన్ ఇట్ ఫ్రమ్ అనదర్ స్పేసెస్ ఓకే అంటే దాని జీన్ ని మోడిఫై చేయడం జీన్ అంటే అర్థం ఏంటి కంప్యూటర్కి ప్రోగ్రామ్ లాగా కంప్యూటర్ ప్రోగ్రామ్ని మనం మాడిఫై చేస్తే అవుట్పుట్ మారిపోతుంది కదా అలాగే హ్యూమన్ బాడీలో అలాగే మన ఈ ఏంటారు ఈ వృక్షాలు మొక్కలు జంతువులు అన్నిటిని కూడా వాటి యొక్క జీన్స్ ని మనం మోడిఫై అనుకోండి వాటి యొక్క ప్రవర్తన మారిపోతుంది వాటిలో ఆర్టిఫిషియల్గా నార్చురల్గా ఉండే కాకుండా కొత్త రకాల లక్షణాలు మనం వాటిలో డిజైడ్ ని వాటిలో మనం పెట్టవచ్చు జనరల్గా ఏం చేస్తారంటే అంటే పెస్ట్ రెసిస్టెంట్ జనరల్ గా చూడండి ఎక్కువగా కీ కీటకాల వల్ల చీడ పురుగుల వల్ల సఫర్ అయ్యే పెస్ట్లకి వాటిని రెసిస్ట్ చేసే గుణాన్ని ఆర్టిఫిషియల్ గా ఇంజెక్ట్ చేస్తారు ఏ రకంగా బై మోడిఫైయింగ్ ఇట్స్ జీన్ దాని జీన్ ని మోడిఫై చేయడం ద్వారా అలాంటి దాన్ని ఏమంటాం జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అని చెప్పి అంటాం జెనెటికల్లీ మోడిఫైడ్ లో ఇండియాలో ఒకే ఒక్కటి ఉంది ఏంటది కాటన్ ఇది ఒక్కటి మాత్రమే ఇది ఒక్కటి మాత్రమే ఇండియాలో అలౌడ్ ఇది కాకుండా ఏది అలౌడ్ కాదు బీటీ బ్రింజాల్ తీసుకొద్దామని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ గవర్నమెంట్ ఇప్పటి వరకు అప్రూవల్ ఇవ్వలేదు సో రైస్ లో జెనెటికల్లీ మాడిఫైడ్ రైస్ అనేది ఇండియాలో అఫీషియల్ గా పండించట్లేదు ఇక్కడ రాసే చూడండి నో ద గవర్నమెంట్ హ్యాస్ నాట్ అప్రూవ్డ్ కమర్షియల్ కల్టివేషన్ ఆఫ్ అదర్ జిఎం క్రాప్స్ ఎక్సెప్ట్ బీటీ కాటన్ బీటీ కాటన్ తప్పితే లేదు బీటీ బ్రింజాల కోసం ప్రయత్నాలు చేశారు బీటీ మస్టర్డ్ కోసం ప్రయత్నాలు చేశారు మస్టర్డ్ కూడా జెంటికల్ మాడిఫైడ్ కోసం ట్రై చేశారు కానీ అప్రూవ్ చేయలేదు మరి రైస్ ఉండే అవకాశం లేదు సో ఇండియా యొక్క ఇమేజ్ ని దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నం అని చెప్పి గవర్నమెంట్ అంటుంది సో థర్డ్ ఆర్టికల్ ఆఫ్ ద డే వచ్చేసి పిఎం ఆర్డర్స్ డ్రైవ్ టు కట్ రెడ్ టెప్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది ఇది మీకు గవర్నెన్స్ లోను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షన్ లో కూడా ఉపయోగపడే కాన్సెప్ట్ నీడ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ రెడ్ టేప్ రెడ్ టేప్ అంటే అర్థం ఏంటి మీరు ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఆఫీస్కి అనుకోండి ఇఫ్ యు గో టు ఏ గవర్నమెంట్ ఆఫీస్ వెన్ ఎవర్ యూ టు గో టు గవర్నమెంట్ ఆఫీస్ పని అయ్యిందా అంటే ఏమంటారు ఆ ఫైల్ ఫలానా డిపార్ట్మెంట్ లో ఉండిపోయిందండి అంటారు సో డిపార్ట్మెంట్ వన్ అవ్వాలి టూ అవ్వాలి త్రీ అవ్వాలి ఫోర్ అవ్వాలి ఫైవ్ అవ్వాలి అంటే ఎక్సెసివ్ పేపర్ వర్క్ ఎక్సెసివ్ రూల్స్ ఎక్సెసివ్ రెగ్యులేషన్స్ రైట్ ఎక్సెసివ్ ప్రాసెస్ ఎక్సెసివ్ పేపర్ వర్క్ ఇలాంటి వాటి వల్ల జరిగే డిలే దీన్నే మనం ఏమంటాం రెట్టేపిజం అంటాం రెట్టేపిస్ ది ఎక్సెసివ్ ఎడ్హేరెన్స్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బై బ్యూరోక్రసీ టు టు రూల్స్ అండ్ 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 రెగ్యులేషన్స్ పేపర్ వర్క్ ప్రాసెస్ బై బ్యూరోక్రసీ విచ్ లీడ్స్ ఇనార్డినేట్ డిలేస్ ఇన్ ది ఫంక్షనింగ్ ఏ పని కూడా తొందరగా అవ్వకుండా అన్ని డిలేలు అవుతూ ఉంటాయి మీరు రిటైర్మెంట్ అయిన వాళ్ళు పెన్షన్ ఫైల్ పెడితే ఆ ఫైల్ ప్రాసెస్ అవ్వడానికి ఆరు ఎండు నెలలు పట్టేస్తూ ఉంటుంది కొన్నిసార్లు అలాగే ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఇంతకు ముందు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి ఆ బిల్లులన్నీ అన్ని పెడితే మనకి డబ్బులు వచ్చేసరికి వన్ ఇయర్ పట్టేది ఎందుకని రెడ్ టేపిజం చాలా ప్రాసెస్ లాంగ్ ప్రాసెస్ ఒకరు క్లియరెన్స్ ఇస్తే కానీ ఇంకొకరు చేయకపోవడం ఇలాంటివి ఈ రెడ్ టేపిజం అనేది మన దేశంలో చాలా ఎక్కువగా ఉంది అందుకని మనం ఏం చేయాలి ఎగ్జిస్టింగ్ ప్రాసెస్లు అన్నిటిని కూడా రివ్యూ చేసి విత్ వ్యూ టు రిడ్యూసింగ్ కంప్లైన్స్ బట్ అండ్ అన్నెసెసరీ పేపర్ వర్క్ డన్ అవే విత్ అని అంటున్నారు అన్నెసరీ పేపర్ వర్క్ అనేది కంప్లీట్ గా తీసి పారేసేలాగా గవర్నమెంట్ మన డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఫంక్షన్ చేయాలని చెప్పి రాజీవ్ గౌబా అంటున్నారు ఎవరు క్యాబినెట్ సెక్రటరీ సో హీఈస్ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అయితే ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ అనేది ఎవరు చేయబోతున్నారు ఎవరి మానిటరింగ్ లో చేయబోతున్నారంటే కేర్ఫుల్ గా అప్జెక్ చేయండి డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ ఇన్ ది మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ రెండు విషయాలు ఇంపార్టెంట్ ఒకటి మినిస్ట్రీ రెండవది డిపార్ట్మెంట్ ప్రతి మినిస్ట్రీలోనూ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ మినిస్ట్రీలో పర్టికులర్ డిపార్ట్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ వీళ్ళు మానిటర్ చేస్తారు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో పెండింగ్ ఫైల్స్ అన్ని కదపండి అని గవర్నమెంట్ చెప్తుంది అంటే మీరు చూడండి గ్రీవెన్స్ అంటే అర్థం ఏంటి ప్రజలకు ఏదైనా కంప్లైంట్ ఉందనుకోండి ప్రభుత్వానికి కంప్లైంట్ వెళ్తుంది దాన్ని పబ్లిక్ గ్రీవెన్స్ అంటాం ఆ కంప్లైంట్ని రిజాల్వ్ చేయడానికి కూడా సంవత్సరాల తరబడి టైం టైం వేస్ట్ అవుతుంది ఫైల్ అనేది కదలదు ఇలా పెండింగ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా మీరు తొందరగా క్లియర్ చేయండి టెంపరీ ఫైల్స్ ఉంచకండి ఏది ఎన్ని రోజుల్లో అవ్వాలో అన్ని రోజుల్లో అయిపోవాలి అని చెప్పారు ఈ పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేసే కార్యక్రమంలో భాగంగా మీ ప్రాసెస్ లో ఉన్న లకూనా లకూనా అంటే గ్యాప్ ప్రాసెస్ లో ఎక్కడెక్కడ ఎక్కువ ఎక్కువ టైం పడుతుందో ఐడెంటిఫై చేసి దాన్ని తగ్గించే ప్రయత్నం చేయండి ఎక్కడెక్కడ అవసరం లేదో పేపర్ వర్క్ దాన్ని రిమూవ్ చేయండి అని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి గారే ఆదేశించడం జరిగింది దీన్ని ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ మానిటరింగ్ లో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో చూడబోతున్నారు దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దిస్ పర్టికులర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ యొక్క వెబ్సైట్ అనేది ఎస్పెషల్లీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళు ఈ వెబ్సైట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ డిఏఆర్పిజి వాళ్ళ వెబ్సైట్ అనేది చూడాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ సెట్ అంతే రెడ్ టేపిజం తగ్గించడానికి ప్రయత్నాలు అనేవి చేయాలి అనేది ఒత్తే లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ది డే ఇండియా ఇజ్రాయెల్ యుఏ అండ్ యూఎస్ లాంచ్ క్వాడ్ ఫోరం ఈ నాలుగు కలిపి క్వాడ్ ఫోరం ని లాంచ్ చేసాయి ఆల్రెడీ మనకు ఒక క్వాడ్ ఉంది యుఎస్ ఇండియా జపాన్ అండ్ ఆస్ట్రేలియా ఈ పర్టికులర్ ఆర్టికల్ నేను ఆల్రెడీ ఇవాళ ఎడిటోరియల్లో కవర్ చేశాను ఇవాళ సింగిల్ ఎడిటోరియల్ లైన్ బై లైన్ చేసిన ఎడిటోరియల్లో ఇదే ఆర్టికల్ డీటెయిల్డ్ గా కవర్ చేస్తాను మీరు ఒకసారి చూడండి అయితే ఒక్కసారి మళ్ళీ ఇక్కడ సమరైజ్ చేస్తాను జనరల్ గా ఇజ్రాయేల్ మరియు యుఏఈ ఒకరితో ఒకరు కలవవు వాళ్ళకి డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి లేవు కానీ ఇంతకు ముందు సంవత్సరం ట్రంప్ హయాంలో అబ్రహాం ఎకార్డ్స్ అని చెప్పి అబ్రహాం ఎకార్డ్స్ ఈ వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టారు ట్రంప్ ఈ రెండు దేశాలని కూర్చోబెట్టి చేతులు చేతులు కలిపాడు అనమాట మీరు ఒకరితో ఒకరు డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేయండి స్టార్ట్ చేయండి ఓకే స్టార్ట్ టాకింగ్ టు ఈచ్ అదర్ అన్నట్టుగా అబ్రహాం అకార్డ్స్ పేరుతో ఈ మూడేటితో పాటు బహ్రెయిన్ కూడా ఈ మూడు దేశాలని కూర్చోబెట్టి ఫ్రెండ్లీ రిలేషన్స్ ట్రంప్ హయాంలో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది అదర్వైజ్ వీళ్ళు జనరల్గా ఒకరితో ఒకరు ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు కాదు సో ఇది బేసిస్ అయింది కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ యుఏఈతో కలిపి ఇండియాకి ఇజ్రాయెల్ తో మంచి రిలేషన్ ఉంది యూఏఈతో మంచి రిలేషన్ ఉంది ఇజ్రాయెల్ ఏమో మనకి డిఫెన్స్ సప్లై చేస్తుంది డిఫెన్స్ ఎక్విప్మెంట్ యుఏఈ నుంచి మనం క్రూడ్ ఆయిల్ సప్లై చేసుకుంటాం తీసుకుంటా ఉంటాం తో ఆల్రెడీ మనకి మంచి రిలేషన్ ఉంది సో ఈ మూడు దేశాలతో కలిపి ఇండియా ఇప్పుడు క్వాడ్ ఫారంలో భాగమైంది అయితే క్వాడ్ ఫారం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎకనామిక్ కోఆపరేషన్ ఒక దేశానికి ఒక దేశం ఎకనామిక్ కోఆపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దానిపైన ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నాం వేరే స్ట్రాటజిక్ ఇష్యూస్ పైన డిస్కస్ చేయం కానీ ఎకనామిక్ కోఆపరేషన్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తామని చెప్పి మనకి వీళ్ళు చెప్పడం అనేది జరిగింది చూడండి ఇక్కడ ఎకనామిక్ అండ్ గ్లోబల్ ఇష్యూస్ వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారని చెప్పి చెప్పారు ఫర్దర్ డీటెయిల్డ్ ఇంటరాక్షన్ కోసం మీరు ఒకసారి మన ఎడిటోరియల్ ని చదవండి టేక్ కేర్ బాయ్